గుడ్ మార్నింగ్ మీడియా ఫ్రెండ్స్. ఎస్ఆర్ కళ్యాణ మండపం అంటే బయట నుంచి చూస్తేనే ఒక కళ్యాణ మండపంకి వచ్చిన ఒక పెళ్లి వేడుక కనిపిస్తుంది హడావుడి బయట. ఇట్ లుక్స్ వెరీ పాజిటివ్ అండ్ టీజర్ లుక్స్ అమేజింగ్. అండ్ పర్టికులర్లీ నాకు కిరణ్ అవ్వరం తన చాయిస్ మీద తన టేస్ట్ మీద నమ్మకం ఉంది, ఎందుకంటే ఫస్ట్ సినిమాతోటే ఈ వన్ ద హార్ట్స్. అలాగే దీంట్లో ఉన్న సాంగ్ ఏదైతే బయటకు వచ్చిందో పర్టికులర్ వన్ సాంగ్ నేను రిపీట్ మోడ్లో ఉంటుంది నా కార్లో, అది అంత బాగా ఉంటుంది ఆ సాంగ్ అది. అండ్ గ్రేట్ లక్ అహెడ్ టు దిస్ టీమ్, లుక్స్ పాజిటివ్. పర్టికులర్లీ కంగ్రాచులేట్ ది డైరెక్టర్, ఆల్రెడీ విక్టరీ కనిపిస్తుంది. అలాగే ప్రమోద్ గారిని, రాజు గారిని, ప్రొడ్యూసర్స్ని, అందరిని, ది ఎంటైర్ టీమ్ ఆఫ్ ఎస్ఆర్ కళ్యాణ మండపం, ఆల్ ది బెస్ట్ అండ్ గ్రేట్ లక్. ఫస్ట్లీ ఎస్ఆర్ కళ్యాణ మండపం టీజర్ అదిరిపోయింది, కంగ్రాచులేషన్స్ టు మన యాక్టర్ ఏడ్ హీరో ఏడ్ కిరణ్, కంగ్రాచులేషన్స్. నువ్వు చాలా కష్టపడి పైకి వచ్చావు. నేను హవ్ సీన్ అ లాట్ ఆఫ్ యువర్ ఇంటర్వ్యూస్, అ లాట్ ఆఫ్ యువర్ షార్ట్ ఫిల్మ్స్. సో ఆ కృషి అదంతా ఈ టీజర్ లో కనిపిస్తుంది. విష్ యూ అ లాట్ ఆఫ్ సక్సెస్. ఇంకా ప్రమోద్ అన్న, రాజు అన్న, నేను మిమ్మల్ని ఒక్కసారి కలిసా, ఒక్కసారికే మీకు ఫిదా అయిపోయినా. మీరు ఏది చేసినా దిల్ కోల్కే చేస్తారు. సో మనము టీజర్ లో కూడా చూస్తే దిల్ కోల్కే అన్ని కనిపిస్తున్నాయి, సాంగ్స్ కానీ ఏది కానీ. మ్యూజిక్ ఇస్ అమేజింగ్. మ్యూజిక్ ఇస్ అమేజింగ్. కంగ్రాచులేషన్స్ టు ద డైరెక్టర్. ఫస్ట్ మూవీలో చాలా నెగిటివ్ షేడ్ వేశారు, యాక్టింగ్ చేశారు, ఇప్పుడు డైరెక్టర్ అయిపోయారు, నెక్స్ట్ ఏం చేస్తారేమో చూడాలి. మా యాక్టర్స్ ని ప్లీజ్ అలా వదిలేయండి మా రోల్స్ మాకోసం. ఇంకా ద కెమెరా మ్యాన్, లవ్ ద విజువల్స్ మ్యాన్, కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఈ మూవీ సమ్మర్ కదా, సమ్మర్ వచ్చి అందరినీ ఆనందించి నవ్వించి ఎంటర్టైన్ చేస్తుందని కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ అ హ్యూజ్ సక్సెస్. థ్యాంక్ యూ ఫర్ ఆల్ కమింగ్ టు సీ ద టీజర్ టుడే హియర్. ఒకటే చెప్తాను, ఐ హ్యాడ్ ఎ వెరీ గ్రేట్ టైమ్ వర్కింగ్ ఫర్ దిస్ మూవీ అండ్ ఐ థ్యాంక్ మై ప్రొడ్యూసర్స్ ప్రమోద్ అన్న అండ్ రాజు అన్న అండ్ మై డైరెక్టర్ శ్రీధర్ గారు అండ్ మై హీరో కిరణ్ భయ్య. సో దట్స్ ఇట్, థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ ఎవ్రీవన్. మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. సో టీజర్ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. అండ్ థ్యాంక్ యూ తరుణ్ భాస్కర్ అన్న, థ్యాంక్ యూ మదన్న, థ్యాంక్ యూ సుశాంత్ అన్న, రాజ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు దిస్ ఈవెంట్. అండ్ చేతన్ భారద్వాజ్ గారు చాలా వండర్ఫుల్ మ్యూజిక్ ఇచ్చారండి. భాస్కర్ భట్ల గారు లిరిక్స్ అంటే దాని గురించి మనం స్పెషల్గా మాట్లాడుకోవాలి, తర్వాత మాట్లాడుకుందాం. నెక్స్ట్ చోటు భయ్య చాలా బాగా డైరెక్ట్ చేశాడు, మమ్మల్ని కూడా బాగా చూపించాడు. థ్యాంక్ యూ ప్రమోద్ అన్న, రాజన్న, వితౌట్ దెమ్ లైక్ వి కాంట్ డూ ఎనీథింగ్, లైక్ ఈ సినిమా అయ్యుండేది కాదు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ ఫైనలీ కిరణ్ బ్రో, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. గుడ్ మార్నింగ్. ఎఫర్స్ ఐ లైక్ టు థ్యాంక్ అవర్ చీఫ్ గెస్ట్ తరుణ్ భాస్కర్ గారు ఫర్ కమింగ్ హియర్ ఫర్ ద టీజర్ లాంచ్ ఈవెంట్ ఆఫ్ ఎస్ఆర్ కళ్యాణ మండపం. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ వన్ అండ్ ఆల్ హు ఆర్ హియర్ ఫర్ దిస్ ఈవెంట్. ఎలీట్ గ్రూప్ యాజ్ ఎలీట్ డెవలపర్స్ హ్యాడ్ మేడ్ అవర్ ఫస్ట్ స్టెప్ ఇన్ టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. అవర్ సెకండ్ స్టెప్ into the business of food as Elite Restaurants. We have made our third step into the film industry, which is Elite Entertainments. There is a saying, free will is a gift that you will never know how to use it until you fight for it. Likewise, cinema is a gifted medium that translates the words on the paper to the characters on the screen and make us move all through kind of emotions. Elite Entertainment's primary focus was to showcase the talent on the big screen. And we believe that we have achieved it in all the crafts that were involved in making of SR Kalyana Mandapam.
and the response we have received from the songs that were released earlier on the YouTube, Chusale Kalara, which is trending at 32 million plus views, and Chukkala Chunni, which is trending at 18 plus million views, we believe that our movie SR Kalyan Madapam will give the audience an enthralling experience. Thank you one and all. మా చీఫ్ గెస్ట్ తరుణ్ భాస్కర్ గారికి, రాజ్ కనుక్కురికి, సుశాంత్, మధునందన్, మా కోమలి ప్రసాద్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విజయ్ దేవరకొండకి ప్రత్యేక కృతజ్ఞతలు అండి. మా ఇప్పుడే ట్విట్టర్ ద్వారా రిలీజ్ చేశారు. ఇకపోతే పత్రికలకు ప్రత్యేక వందనాలు. కమింగ్ టు ఎస్ఆర్ కళామండపం. మీరు తాగుతారు కదా బాబు? ఇప్పటి నుంచి ఎస్ఆర్ కళ్యాణ మండపం చూసిన టీజర్ చూసిన ప్రతి ఒక్కరికి నరాలు నిక్కబడుచుకునే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే మా డైరెక్టర్ శ్రీధర్ గాదే, ఒక రాజమౌళి, ఒక వివి వినాయక్, ఒక పూరి జగన్నాథ్, కృష్ణవంశీ గారు నలుగురిని మిక్సీలో పావు గంట టేస్ట్ కొడితే మా శ్రీధర్ గాదే బయటకు వచ్చారు. తర్వాత మా కెమెరామెన్ డానియల్ విశ్వాస్, ఈ సినిమా తర్వాత డానియల్ విశ్వాస్ కదండి, డానియల్ విజువల్స్ అంటారు మీరు. ఇక మా ప్రొడక్షన్ తరపు నుంచి మా ఈ ఆన్ టైంలో మేము ఈ ప్రోడక్ట్ని బయట తీసుకురావడానికి మా ప్రాజెక్ట్ కోసం ఎంతో అహర్నిశలు కష్టపడిన మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ భరత్, తను ఆన్ టైం సెట్లో 6 గంటల కెమెరా ఉండాలంటే తను తీసుకున్న అదంతా చాలా గొప్ప విషయం అండి. ఎన్నో రాత్రులు చాలా కష్టపడ్డారు అందరు, మా టీం మొత్తం. ఇంకా తర్వాత ప్రతి 30 సంవత్సరాలకు ఒకసారి ఆలోచన పద్ధతి మారుతుంది, దీన్నే మన సినిమా భాషలో ట్రెండ్ అంటాం, వ్యాపారవేత్తలు ఫ్యాషన్ అంటారు, రాజకీయ నాయకులు తరం అంటారు, మామూలు జనం జనరేషన్ అంటారు. ఇలా ప్రతి జనరేషన్కి ఒక కొత్త ఆలోచన ముందు తీసుకోవడానికి ఒక్కడు వస్తాడు. ఇప్పుడు వచ్చాడరా బాలరెడ్డి. ఎలా ఉంది టీజర్? కిరణ్ అబ్బవరం దుమ్ము దులిపాడు. సో ఈ సినిమా తర్వాత మీకు కిరణ్ అబ్బవరం దండయాత్ర, ఇది దయాగడి దండయాత్ర. ఎలా ఉంటుందంటే మీరు థియేటర్లో ఒక్కొక్కరు ఊగిపోతారు ఈ సినిమా చూసిన తర్వాత. ఇది ఒక రెట్రో కమర్షియల్ మూవీ, మీకు అందరికీ చాలా బాగా నచ్చుతుంది. ఇది సాయి కుమార్కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు అండి. ఈ సినిమాలో ఆయనని ఇప్పటి వరకు మీరు చూసిన ఒక సైడ్ అయితే ఈ సినిమా తర్వాత మీరు సాయి కుమార్ని ఇంకొక లెవెల్లో చూస్తారు. ఇట్స్ మై ప్రామిస్ అండ్ ఎలైట్ ఎంటర్టైన్మెంట్స్ అండి. అవకాశాల కోసం చాలామంది కొత్త టెక్నీషియన్స్, యాక్టర్స్, చాలామంది ఈ సినిమా ఇండస్ట్రీలో వాళ్ళ కాళ్ళకు చెప్పులు అరిగేలా తిరుగుతూ అవకాశాల కోసం తిరుగుతుంటారండి. మీరు మీ కాళ్ళకేసుకుని చెప్పులు అరిగిపోయేలా కాదు, మీ కాళ్ళ రెగ్గరేసుకుని చెప్పుకునేలా ఈ ఎలైట్ ఎంటర్టైన్మెంట్స్ మీకోసం మీ టాలెంట్ని రెడ్ కార్పెట్ మీద సీన్ ఇండస్ట్రీకి పరిచయం చేస్తుంది. ఇది మా ఎలైట్ ఎంటర్టైన్మెంట్స్ నుంచి మా ప్రామిస్ అండి. 24/7 మీ దగ్గర టాలెంట్ ఉందా, ఎలైట్ ఎంటర్టైన్మెంట్స్ ఈజ్ రెడీ ఫర్ టు గివ్ ఏ ఆపర్చునిటీ. దట్స్ ఎలైట్ ఎంటర్టైన్మెంట్స్ అండి. సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నమస్కారం అండి. ఫస్ట్లీ టీజర్ అదిరిపోయింది. సుధీర్ గారు, శ్రీధర్ గారు కంగ్రాట్స్ అండి, కంగ్రాట్స్ అండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఎనర్జీ, ఇక్కడ వైబ్ చూస్తుంటేనే అర్థమవుతుంది సెట్లో ఎలాగా ఎలా పనిచేసేవారు యాజ్ అ టీమ్, హౌ మచ్ ఫన్ దేర్ వుడ్ బి ఆన్ ద సెట్స్ అని. సో దిస్ ఇస్ ది ఎగ్జాక్ట్ కైండ్ ఆఫ్ ఎనర్జీ మూవీ సెట్ నీడ్స్. సో కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్. ఐఎమ్ షూర్ ఇదే ఎనర్జీతో పనిచేసి ఐఎమ్ షూర్ హౌ అమేజింగ్ ద మూవీ వుడ్ బి. ఐ నో. అండ్ కిరణ్ బ్రో, మీ అంటే యువర్ అన్ ఇన్స్పిరేషన్ బ్రో టు చాలా మంది షార్ట్ ఫిల్మ్స్ చేసి వచ్చే వాళ్ళకి. యువర్ అన్ ఇన్స్పిరేషన్ వాళ్ళకి ఇంకొంచెం నమ్మడానికి దట్ ఎస్ వీ క్యాన్ డూ ఇట్ అన్నదానికి యువర్ అన్ ఇన్స్పిరేషన్ బ్రో. అమేజింగ్ జాబ్. అండ్ అదిరిపోయింది టీజర్. అండ్ చేతన్ గారు మ్యూజిక్ తోటి అగైన్ హీస్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లిపోయారు. అండ్ డానియల్ గారు ఇట్ వాజ్ అమేజింగ్ అండి, విజువల్స్ వర్ అమేజింగ్. అండ్ ఆల్ ది బెస్ట్, గుడ్ లక్ టు ద హోల్ టీమ్ అండి. థ్యాంక్ యూ. ప్రపోజల్నా? గుడ్ మార్నింగ్ అందరికి. థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ. నాకు ప్రమోద్ గారు, వీ డోంట్ నో ఈచ్ అదర్ ఇన్ పర్సన్, బట్ మీ గురించి చాలా విన్నాను బికాస్ వినోద్ ఇస్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. మీ గురించి చెప్తానే ఉంటాడు, యువర్ ప్యాషన్ టు వర్డ్స్ సినిమా. అండ్ ఈ సినిమాకి లెక్క లేకుండా ఎంత ఖర్చు పెట్టారో కూడా చెప్పాడు, విచ్ ఈస్ వెరీ వెరీ హార్ట్ వార్మింగ్ టు లిసన్ టు. ఫస్ట్ టైం ప్రొడ్యూసర్స్ ఇంత ధైర్యంగా డబ్బుకి వెనకాడకుండా ఇలాంటి సినిమా ఒకటి చేయడం అనేది, ఐ మీన్ హ్యాట్స్ ఆఫ్ టు యూ గైస్.
and Kiran Ro. In your first film, you started off like a Lakshmi bomb. In this film, you have exploded like an atom bomb. Okay? First film, you are very cute and cute. You are in the level of cinema. I wish the team all the best. Congratulations, Munde Jeppesan, because it looks like a hit already. Niko, ni fans, ni kata, ni hangama, inko level undi. So, I wish the entire team all the very best. Vishwa, manam kalisi pani chesam kada. Shock ichcheyandi abba. Congratulations to you and congratulations to the entire team. And I wish ee cinema, you know, for what, the passion that you have. Meeru indaka chaala emotional ga chepparu cinema gurinchi. And congratulations to you in advance. Please keep making movies like this and please entertaining, keep entertaining us like this, Kiran. Thank you very much. Nenu lockdown lo chusinappudu Rajavaru ane vaari cinema chusanu. Hero baa chesadu anukunna cut chesthe nalloluku Kiran gar nunchi phone vachindi. Chaitanya Bharadwaj suggest chesadu. So villu pedda cinema writer మంచి చిన్న సినిమా రాస్తారా లేదా అనుకున్నారు. నాకు ఒక ప్యాషనేట్ ఉన్న యూనిట్తో పనిచేయడం చాలా ఇష్టం. అది చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా. ఇంకోటి ఏంటంటే నేను ఎప్పుడూ నమ్మే సిద్ధాంతం ఒకటే, నాకు పెద్ద సినిమాలు అవసరం, నేను చిన్న సినిమాలు అవసరం. సో ఇది నమ్మే నేను 20 ఇయర్స్ కెరీర్ని రన్ చేశాను. సో ఇలాంటి సినిమాలు పనిచేస్తున్నప్పుడు చాలా ఎక్కువ ఆత్మసంతృప్తి దొరుకుతుంటుంది. నేను ఇప్పుడు అది వెతుక్కున్న దశలో ఉన్నాను. అలా నాకు దొరికిన సినిమా ఎస్ఆర్ కళ్యాణ్ మండపం. చాలా హ్యాపీగా సంతృప్తిగా పనిచేశాను ఈ సినిమాకి. ఈ అవకాశం ఇచ్చిన కిరణ్ గారికి అండ్ ప్రమోద్ గారికి, రాజు గారికి, అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇందులో చుక్కల చున్ని పాట రాశాను, ఇంకా కొన్ని పాటలు రాస్తున్నాను. సో ఇంత మంచి అవకాశం నాకు ఇచ్చినందుకు యూనిట్ అందరికీ పేరు పేరున థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. అలాగే దర్శకుడు శ్రీధర్ గారు, అంటే ఒక యూనిట్లో ఒక దర్శకుడు, ఒక ప్రొడ్యూసరు, ఒక హీరో, ఒక మ్యూజిక్ డైరెక్టర్, ఇలాగా అభిరుచి ఉన్నోళ్ళు ఉంటారు. ఈ సినిమాకి సంబంధించి యూనిట్ మొత్తం ఒక మంచి టేస్ట్తో ఉన్న యూనిట్ కాబట్టి ఈ సినిమా నాకు గుర్తుండిపోయే సినిమా అవుతుందని మనస్ఫూర్తిగా నేను నమ్ముతున్నాను. ఈ సినిమా విజయాన్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. హలో ఎవ్రీబడి, ఫస్ట్ ఆఫ్ ఆల్ హాయ్ రాజ్ సార్, హాయ్ తరుణ్ గారు అండ్ హాయ్ సుశాంత్ సింహ. నేను టీజర్ I think I'm more than blessed, teaser karna I'm more than blessed to know these people very personally, Pramod garu, Raju garu, and my dearest friend, more than a co-star, Kiran. Expressions enti Kiran emma ena padipothundi. So I'm working with them, Kiran next film Sebastian lo. నేను పర్సనల్గా చూశాను వెన్ రాజ్ గారు సెడ్ హౌ ప్యాషనేటెడ్ ఇలైట్ ఎంటర్టైన్మెంట్స్ ఈజ్ అబౌట్. చాలా భయపడ్డా, కొత్త టీమ్ ఏంటి, కిరణ్ అభవరం ఆల్రెడీ ఫాలోయింగ్ పిచ్చి పిచ్చిగా ఉంది, నేనేం చేయాలి అని. బట్ హోమ్ అంటే రాజ్ గారు నాకు అయితే, నేను మొన్న ఇన్స్టాగ్రామ్లో కూడా చెప్పా, ఫుడ్ పాయిజనింగ్ అయిపోతే ప్రేమగా ఇంట్లోంచి ఫుడ్ తెచ్చి పెట్టారు. అంత బంగారమైన టీం వీళ్ళు అండ్ they deserve nothing, not because they are my friends, not because anything, but because of the purity, ee content, ee into over ambitious aina hero gar pakkara ippudu naaku next shoot finish cheyalante bayam estundi. The hero, dialogue, story, screenplay anni, but you're all here, I know you all will support good content, and more than anything you all should support good people. And Raj garu, Pramod garu, we need more producers like you for sure. Thank you. First of all, heartily congratulations for Kiramana, Kiranana and Sridharana and the whole Elite Entertainment's production group. Naaku ee opportunity ichinanduku more than thankful, I'm blessed. Thank you all. Teacher ga pani chesinappudu poragalla vilichi maatladinappudu em anipiyale, ippudu anipistundi naaku. చాలా రోజుల తర్వాత మైక్ పట్టుకుంటే ఇంత భయమా అని. ఎనీవే థ్యాంక్ యూ కిరణ్ అన్న. ఇందులో అందరు చెప్తున్నారు కదా సాయి కుమార్ గారిని ఇంకొక రకంగా చూసారు, వీళ్ళని ఇంకొక రకంగా చూసారు అని చెప్పి. నా రోజులు పట్టు కూడా నన్ను ఇంకొక రకంగా చూస్తారు, ఎందుకంటే ఇన్ని రోజులు మై విలేజ్ షోలో తెలంగాణ యాసల, తెలంగాణ ఇతమ అట్లయినా ఏదో కొంచెం రాయలసీమ తీసుకుపోయి ఆ రాయచెట్ల కూర్చోబెట్టి రాయలసీమ స్లాంగ్ కూడా కొద్దిగా నేర్పిండు కిరణ్ అన్న. థ్యాంక్ యూ. అండ్
సినిమాలో చేసిన నా పేరు డానియల్ మా కెమెరామెన్ పేరు థ్యాంక్ యూ డానియల్ అన్న పేరు ఇచ్చినందుకు అండ్ థ్యాంక్ యూ శ్రీధర్ అన్న మంచిగా మమ్మల్ని మౌల్డ్ చేసుకుంటూ రాయలసీమలో ఒక 6 నెలలు ఎంజాయ్ చేపించారు మంచిగా దానికి మించి లాక్డౌన్ స్టార్ట్ అయినప్పుడు ఒక 3 మంత్స్ అక్కడే ఉన్నాం మేము 3 మంత్స్ మమ్మల్ని కన్నపిల్లలెక్క చూసుకున్నారు ప్రమోద్ అన్న రాజన్న ఏదంటే అది లాక్డౌన్ అసలు లాక్డౌన్ ఏం దొరకపోయేది అయినా మాకు దగ్గర నుంచి అన్ని ఏదంటే తిని తిండి అంటే తిండి ఏదంటే తినురి ఎంజాయ్ చేయరి మంచిగా పని చేసుకోరు మీరు అని చెప్పి మంచిగా అప్పుడు ఒక చిన్నప్పుడు చేసిన చెఫ్ అంతా మళ్ళీ ఒక 3 నెలలు అడ చేసుకున్నాం మేము మంచిగా కలిసి తిన్నాం కలిసి ఎగిరినాం కలిసి డ్యాన్సులు చేసినాం లాక్డౌన్ అయితే మేము బాగా ఎంజాయ్ చేసినాం ఈ సినిమా వల్ల సో ఓవరాల్గా టీజర్ చూస్తే మాత్రం మస్తు ఉంది సినిమా కూడా మస్తు ఉంటుంది చేసినప్పటి నుంచి ఒక పాజిటివ్ వైబ్ ఉంది ఇట్టేనాక మాట్లాడుకుందాం థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి అండ్ నాకు మాటలు లేను థ్యాంక్ యూ కిరణ్ బ్రో అండ్ ప్రొడ్యూసర్స్ గారు చోటుబయ్య అలాగే విశ్వాస్ అన్న విజువల్స్ పాత్ర చంపేశాడు ఒకటి అండ్ సినిమా అయితే బాగా ఎంజాయ్ చేశాం యాక్చువల్లీ మొత్తం లాక్డౌన్ తర్వాత నుంచి ఇంకా నేను అనిల్ గారు కిరణ్ బ్రో భరత్ బ్రో కానీ అందరం అండ్ అంతే థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇంత చక్కటి చక్కటి పాటలు నాకు తెలిసి ఇంకొక 10 సంవత్సరాలు ఖచ్చితంగా గుర్తుంటాయి సార్ ఈ చుక్కలచ్చుని పాట మేము ఇప్పటికి ఒక 2000 నుంచి 3000 సార్లు వినింటామండి ఎంతటి బ్యూటిఫుల్ సాంగ్ సార్ ఇదే కదండి రాబోయే ఒక సాంగ్ ఉంది సిగ్గెందుకు రా మామ అని ఈ త్వరలోనే రిలీజ్ చేస్తాం తెలుగు రాష్ట్రాల్లో కుర్రకారు మీ హార్ట్లో కొంత స్పేస్ ఖాళీ చేసుకోండి కిరణ్ అబ్బా గారు వస్తున్నాడు ఇప్పుడు ఆ కుర్రకారుని ఉరు తొలగించే సాంగ్స్ అద్భుతమైన బ్యూటిఫుల్ పదాలు సార్ సార్ జీవితాంత కృతజ్ఞతలు తెలుపుకున్న ఈ తక్కువ సార్ మీకు మాత్రం ఎందుకంటే ఎస్ఆర్ కళ్యాణ మండపం ఒక పాటలతోటి మీరు మాటల మాంత్రికు త్రివిక్రమ చూశారు ఇప్పుడు పాటల మాంత్రికుడు భాస్కర్ బర్లని అలాగే మ్యూజిక్ మాంత్రికుడు మన చైతన్య భరద్వాజ్ గారు ఇంతమంది ఎంత సార్ నాకు ఫస్ట్ మీ పాటల పదాలు సార్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ సార్ రియలీ హార్ట్ఫుల్ థ్యాంక్ యూ సార్ హాయ్ అండి అందరికీ నమస్కారం మీడియా వారికి వచ్చిన గెస్టులందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి టీజర్ చూసే ఉంటారు అందరికీ బాగా నచ్చినట్టుందని చెప్పి అనుకుంటున్నాను ఆల్రెడీ సాంగ్స్ మంచి హిట్ అయినాయి జనాలకు బాగా వెళ్ళినాయి అంత అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు మ్యూజిక్ డైరెక్టర్ గారు భరద్వాజ్ గారు అండ్ మిగిలిన ఇంకా 4 సాంగ్స్ ఉన్నాయి అవి కూడా చాలా బాగా వచ్చినాయి అవి కూడా త్వరలో రిలీజ్ చేస్తాము సాంగ్స్కి మంచి విజువల్స్ ఇచ్చారు డిఓపి గారు సాంగ్స్ అనే కాదు మూవీ కూడా బాగా వచ్చింది బాగా ఇచ్చారు అండ్ టీజర్ చూస్తే అర్థం అవుతుంది చాలా బాగా ఇచ్చారు థ్యాంక్స్ బ్రో ఇంకా నాకు నేను ఆల్రెడీ ఒకే ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను డైరెక్షన్ చేశాను అది కిరణ్ భయ్యతో ఆ ఒక షార్ట్ ఫిల్మ్ చూసి నాకు ఈ మూవీకి డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చినటువంటి ప్రొడ్యూసర్స్కి రాజు అన్న ప్రమోద్ అన్నకి చాలా చాలా థ్యాంక్స్ అన్న మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను నేను ఇంకా కిరణ్ భాయ్ గురించి చెప్పాలంటే ఆల్మోస్ట్ ఒక 5 ఇయర్స్ నుంచి మేము ట్రావెల్ అవుతున్నాం షార్ట్ ఫిల్మ్స్ నుంచి ఎప్పటి నుంచి ఎట్లయినా సరే ఒక మంచి మూవీ తీయాలి అనే దాంతో 3 ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తూ ఇప్పుడు ఈ మూవీ చేశాము పెద్ద హిట్ అవుతుందని చెప్పి అనుకుంటున్నాము ఇంకా కిరణ్ భాయ్ గురించి మాట్లాడడానికి చాలా ఉంది థ్యాంక్స్ ఓకే బ్రో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ మూవీ ప్రతి ఒక్కరు చాలా కష్టపడ్డారండి ఈ మూవీకి సో ఈ మూవీలో యాక్ట్ చేసిన కానీ లేదంటే సాంగ్స్ రాసిన భాస్కర్ భట్ల కానీ సో ప్రతి ఒక్కరికి కాంట్రిబ్యూషన్ ఉంది ఇక్కడ సో ఈ మూవీ అందరికీ నచ్చుతుంది అనుకుంటూ సెలవు తీసుకుంటాను అండ్ ఆల్ ద అదర్ ఫ్రెండ్స్ కిరణ్ మేము కలిసి రాజవారి రాణిగారు చేసాము ఆ చేసినప్పుడే కిరణ్ ఫస్ట్ టైం కలిసినప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే ఇతను ఏంటి మరీ ఓవర్ అంబిషియస్ ఉన్నాడని అనిపిస్తుంది కానీ అతనితో కొన్ని రోజులు కాదు యాక్చువల్లీ కొన్ని గంటలు గడిపితేనే వీ నో ఇట్స్ నాట్ జస్ట్ అంబిషన్ దాని వెనక చాలా ప్యాషన్ చాలా హార్డ్ వర్క్ ఉంది జనరల్లీ ఒక సినిమాలో హీరోగా చేస్తున్న అతను యాక్టింగ్ మాత్రమే చూసుకొని ఉండొచ్చు బట్ కిరణ్ ఎలా ఉంటాడంటే అతను అన్ని ఇంకా ప్రొడక్షను పబ్లిసిటీ అన్నీ తన మీద వేసుకొని చేస్తాడు అది మేము రాజవర రాణిగారిలో చూసాము రాజవర రాణిగారు చాలా పెద్ద హిట్ అవ్వాల్సింది బట్ వి డోంట్ నో అంటే చాలా కారణాల వల్ల అది
థియేటర్లో ఎక్కువ మంది రీచ్ కాలేదు. అమెజాన్ ప్రైమ్లో వచ్చినప్పుడు చాలా పెద్ద రీచ్ అయింది. అండ్ ఇప్పుడు ఈ సినిమాతో ఐ థింక్ తెలుస్తోంది ఆల్రెడీ చాలా పెద్ద హిట్ అవుతుందని. కంగ్రాచులేషన్స్ కిరణ్, థ్యాంక్ యూ అండ్ కంగ్రాట్స్ టు శ్రీధర్ అండ్ ద ప్రొడ్యూసర్స్. థ్యాంక్ యూ. హలో అండి, ఫస్ట్లీ నేను కిరణ్ అబ్బావరం గురించే మాట్లాడాలనుకున్నాను. ఎందుకంటే ఐ బిన్ నోటీసింగ్ యూ ఫ్రమ్ అ లాంగ్ టైమ్. రాజావారు రాణి గారు దగ్గర నుంచి ఎంతోమంది యాక్టర్స్ వస్తారు, ఆపర్చునిటీ ఉందా అని అడుగుతూ ఉంటారు. మనలో చాలా మంది కూడా ఇప్పుడు వేర్ సెర్చింగ్ ఫర్ ఆపర్చునిటీస్, కానీ ఆపర్చునిటీ క్రియేట్ చేసుకునే వాళ్ళు చాలా తక్కువ. దాంట్లో కిరణ్ అనేది ఆ ఒక్కదానికోసమైనా ఈ సినిమా సపోర్ట్ చేయాలి. ఎందుకంటే ఐ సీన్ హిస్ స్ట్రగుల్, అంటే ఐ హావెన్ మెన్షన్ ఇట్ యువన్, దూరం నుంచి అయితే ఐ బిన్ వాచింగ్. మంచి కామ్, మంచి స్మైల్ ఉంటుంది, కానీ లోపల చాలా బర్నింగ్ ఫైర్ ఉందన్నమాట. నాకు అదైతే తెలుసు, యు కాంట్ హైడ్ దట్, ఇట్స్ కమింగ్ అవుట్ త్రూ ఆల్ హిస్ ఫిల్మ్స్. తప్పకుండా ఇట్లాంటి టీమ్ని, ఇట్లాంటి పర్సనాలిటీస్ని మనం ఎంకరేజ్ చేస్తే ఇంకా హెల్దీ ఉంటుంది ఇండస్ట్రీ కూడా, ఇంకా డెమోక్రటైజ్ అవుతుంది. ఇప్పుడు ఇంటర్నెట్ వచ్చింది, మనం చాలా సినిమాలు చూస్తున్నాము, కానీ ఇట్లాంటి సినిమాలు థియేటర్స్కి వెళ్ళి ఎంకరేజ్ చేయాలనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అప్పుడే ఇంకా ఎంతో టాలెంట్ బయటకు వస్తుంది, అండ్ ఇంకా ఎన్నో స్టోరీస్ కూడా బయటకు వస్తుంది. నేను చాలా మంది మన యాక్టర్స్ అందరికీ కూడా నేను ఎప్పుడు చెప్పేది ఒకటే, ద మెయిన్ పవర్ ఫర్ అన్ యాక్టర్ ఈజ్, ఇప్పుడు సిల్వెస్టర్ స్టాలోన్ వీళ్ళందరూ కూడా హాలీవుడ్లో కొందరు, వాళ్ళు ఏం లేని టైంలో వాళ్ళ ఓన్ స్టోరీస్ వాళ్ళు రాసుకొని, వాళ్ళ స్టోరీ రాయడం ఎట్లా అని కనుక్కొని, ఆఖరికి ఈ స్టోరీ తీసుకోండి, ఈ స్టోరీలో నేను హీరో అయితేనే నేను చేస్తా అనేది అల్టిమేట్ పవర్ అన్నమాట ఏ ఇండస్ట్రీలైనా. సో అది ఎందుకంటే చాలా మంది యాక్టర్స్ ఇప్పుడు ఆపర్చునిటీ కోసం చూస్ చేస్తారు, కానీ మేజర్ పవర్ అనేది స్టోరీ. ఎవరైనా కానీ ఒక మంచి కథ కోసం చూస్తున్నారు. అది ఒక యాక్టర్ గుర్తించి ఒక స్టోరీ రాసి నేను యాక్ట్ చేస్తా అనేది అల్టిమేట్ పవర్ అది. ఐ డోంట్ థింక్ యూ నీడ్ ఎనీథింగ్ ఎల్స్. సో వండర్ఫుల్ కిరణ్, దట్స్ హ్యాట్స్ ఆఫ్ టు యూ. అది కాకుండా ఆల్సో వాంటెడ్ టు కంగ్రాచులేట్ ఎలీట్ ఎంటర్టైన్మెంట్. ప్రమోద్ అన్న, హీఈస్ యాక్చువల్లీ మై రిలేటివ్. నేను ఫ్యామిలీలో బ్లాక్ షీప్ అనమాట. నాకు పెద్ద చాలా మంది చుట్టాలు తెలియదు, నేను కలిసినప్పుడు కూడా ఇట్లా అంకుల్ అంటే ఏ అన్న అని అన్నాడు. సో చాలా దిల్దార్ మనిషి. మా ఫ్యామిలీ ఎట్లా అంటే, ఎప్పుడు జనాలు చుట్టుంటే మా చిరణ వాళ్ళని అడుగుతుంటే ఎందుకు చుట్టూ జనాలు ఉంటారు చిరణ అంటే, హెల్ప్ చేస్తాం బెటా, వద్దన్నా హెల్ప్ చేస్తామని. వద్దన్నా హెల్ప్ చేసేది ఏంటని నాకు అర్థం కాదు. సో ఐ థింక్ ప్రమోద్ అన్న ఇస్ ఆల్సో ఫ్రమ్ ద సేమ్ లీగ్, హీఈస్ ఆల్వేస్ అవుట్ దేర్ టు హెల్ప్ పీపుల్. ఆ దిల్దార్ నేచర్ అనేది వస్తుంది. అండ్ రాజు గారు, మీ హాస్పిటాలిటీ కూడా చూస్తున్నాను. వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఏమన్నారంటే, దే హ్యావ్ అ రెస్టారెంట్ బిజినెస్, ఫుడ్ వచ్చి ఎంతో ఆర్గానిక్ గా నీట్ గా చేసినారంటే హెల్త్ పాడవద్దు కన్స్యూమర్ కి అని చెప్పేసి, వాళ్ళు ఓన్ ఇంగ్రీడియంట్స్ ఎక్కడెక్కడి నుంచో సోర్స్ చేసి, ప్రాఫిట్స్ తక్కువ వచ్చినా ఏమైనా కానీ హెల్దీ ఫుడ్ ఇవ్వాలి అని ఒక ప్యాషన్ తోటి ఒక బిర్యానీ తీసుకుని వచ్చి ఇచ్చినారు. ఐ అబ్సల్యూట్లీ లవ్డ్ ఇట్. నాకు తెలిసి ఈ సినిమా కూడా అట్లాంటిదే. చూసేటోడి హెల్త్, మెంటల్ హెల్త్ పాడవద్దు. ఏదో చెత్త వేసి కమర్షియల్ గా చేద్దామనే ఇంటెన్షన్ కాకుండా మంచి వినూత్నమైన సబ్జెక్ట్స్ తోటి, ఇంట్రెస్టింగ్ ఈవెంట్స్ తోటి ఈ సినిమాని తీసుకొస్తున్నారు. కేరింగ్ అబౌట్ ది ఆడియన్సెస్ హెల్త్, కేరింగ్ అబౌట్ ది ఇండస్ట్రీ. ఇట్లా ఒక ఈకో సిస్టమ్ ఫామ్ అవ్వాలి. ఈ లేట్ ఎంటర్టైన్మెంట్ ఇంకా ఎన్నో సినిమాలు చేయాలి. ఇంకా వితౌట్ ఎనీ డిస్టింక్షన్ వీళ్ళు ప్రతి ఒక్కరిని ఎన్కరేజ్ చేస్తున్నారు. సిమిలర్లీ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ది యాక్టర్స్, ఇంక్లూడింగ్ యూ ప్రియాంక యాజ్ వెల్ అండ్ ఎవ్రీబడి ఎల్స్. సారీ, ఐఎమ్ వెరీ బ్యాడ్ విత్ నేమ్స్, అందుకని చెప్పిన ఫ్యామిలీలో నేను బ్లాక్ షీప్ అని. ఐ డోంట్ రిమెంబర్ మై ఓన్ ఫ్యామిలీ నేమ్స్, మేడం, సారీ. సో విలేజ్ షో అనిల్, స్పెషల్ మెన్షన్ టు యూ యాజ్ వెల్. ఇప్పుడు నెట్ఫ్లిక్స్ వచ్చే దాంట్లో కూడా వాళ్ళ టీమ్ మెంబర్స్ ఉన్నారు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. అది ఇక్కడనే మాట్లాడుతున్నావా? సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ హిమ్ యాజ్ వెల్. I don't mind if he's calling me with the wrong name, but what I mind is he don't know my real name. Kaadu, adi kaadu. Intention is what you should see, not the name. That's all. So, congratulations to Anil as well. No, you also come a long way. And My Village Show is a... Naakaithe pedda inspiration, My Village Show. Honestly, cheptunna. Ivala em leni paristhithullo kuda vaallu YouTube ane medium ni vaadukoni
ఒక కెమెరాని తీసుకొని వాళ్ళని ఆపర్చునిటీస్ క్రియేట్ చేసి నౌ దేవ్ రేజ్ దట్ పవర్ అనమాట. అండ్ థ్యాంక్ యూ సో మచ్ భాస్కర్ భట్ల సార్ ఫర్ ఎన్కరేజింగ్ ఫిల్మ్స్ లైక్ దిస్. ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు అంత పెద్ద లిరిసిస్ హీల్ కమ్ డౌన్ అండ్ డూ దీస్ ఫిల్మ్స్ అని. కానీ మంచి ఎన్వైరన్మెంట్ ఒకటి కుదిరింది, ఇట్లాంటి సినిమాలు ఇంకా రావాలి. ఐ థింక్ వీఆర్ ఇన్ అ వెరీ గుడ్ స్పేస్. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ ది ఎంటైర్ టీమ్. ఈ సినిమా బయటకు వచ్చే ముందే హిట్ అని అనిపిస్తుంది. మేమైనా రాజ్ సార్ మేమైతే భయపడ్డాం ఇట్లా పెళ్లి చూపులప్పుడు. నేను బయట నడుస్తుంటే రాజ్ సార్ నన్ను లాగి తీసుకొచ్చిన స్టేజ్ కి. బట్ ఐ కెన్ సీ ద కాన్ఫిడెన్స్ ఇన్ ది ఎంటైర్ టీమ్. పాటలు అయితే సూపర్ హిట్, ఆల్రెడీ లూప్ లో నడుస్తున్నాయి. సో ఇట్స్ అ హిట్ ఈవెన్ బిఫోర్ ద రిలీజ్. ఇట్స్ అ వెరీ యునిక్ మూమెంట్. సో థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఉత్తిగా ఏదో గెస్ట్ లాగా, ఎందుకంటే నేను ఫ్యామిలీ కాబట్టి నన్ను ముందుకు దోస్తారు తప్పితే, ఐఎమ్ యాక్చువల్లీ థ్యాంకింగ్ ఎవ్రీబడి ఫర్ సపోర్టింగ్ దిస్ ఫిల్మ్. ఇట్స్ మై ఫ్యామిలీస్ ఫిల్మ్, ప్లీజ్ సపోర్ట్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. 5 ఇయర్స్గా ఇదే నడుస్తుంది. అంటే సారీ, అంటే మేబీ షార్ట్ ఫిలిమ్స్ నుంచి వచ్చాం కదా. 1 సెకండ్, సారీ. కష్టపడ్డాం, అది మీకు నచ్చుతుందో నచ్చదో అని టెన్షన్ పడ్డాం. టీం అందరూ అంటున్నారు బయట, ఏ ఎందుకు షివర్ అవుతుంది, చెయ్యి, చాలా మంచి సినిమా తీసాం, అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది, షివర్ అవ్వద్దని. కానీ అందరికి థ్యాంక్ యూ సో మచ్, మీడియా వాళ్ళందరికీ. అరే సారీ అండి, ఐ డోంట్ నో ఇలా అవుతానని అనుకోలేదు. అందరికి థ్యాంక్ యూ సో మచ్ సార్, అందరూ వచ్చినందుకు. అండ్ రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ బ్రో, పిలవగానే వచ్చినందుకు. మా టీం అందరి గురించి నేను తర్వాత మాట్లాడతానండి, ఎందుకంటే చాలా ఫంక్షన్స్ ఉన్నాయి, అది ఇది ఉన్నాయి. అండ్ మీడియా వాళ్ళ గురించి థ్యాంక్ యూ సో మచ్ అన్న అందరికీ, పర్టికులర్గా పేరు పేరున. నా ఫస్ట్ సినిమా దగ్గర నుంచి చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు, నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అన్న. పేరు పేరున నిజంగా రాజవర్ రాణి గారి సినిమా నాకు ఇంకా గుర్తుంది. ఫస్ట్ టీజర్ లాంచ్ జూలై 8 రిలీజ్ చేసిన రోజు మీరు అందరూ వచ్చారు, ఏదో కుర్రాలు ఏదో చేశారు లేదో చూద్దామని వచ్చారు. మీ అందరికి చాలా బాగా నచ్చి చాలా బాగా సపోర్ట్ చేశారు. మీన్ వైల్ ఎస్ఆర్ కళ్యాణ మండపం ఏం లేదండి, యాక్చువల్గా రాజవర్ రాణి గారు చూసిన తర్వాత నాకు అన్ని అలాంటి స్టోరీసే వచ్చాయి కొన్ని. అంటే కుర్రాడు చాలా అమాయకంగా ఉన్నాడు ఏంటి అంటే, జస్ట్ అంటే స్టోరీ రాయడానికి వేరే రీజన్ ఉద్దేశం ఏం లేదు నాకు. చోటు పోయి చాలా మీ ఇద్దరము 3 ఇయర్స్ నుంచి ట్రావెల్ అవుతున్నాం అనమాట. అంటే వేరే స్క్రిప్ట్ అది ఇది రాస్తున్నప్పుడు దెన్ నాకు అనిపించింది, అరే కొంచెం రెట్రో కమర్షియల్ సినిమా తీద్దాము, మన వాళ్ళు చాలా మిస్ అవుతున్నారు, కొంచెం ఏదో కొత్త కైండ్ ఆఫ్ మనకు వీలైనంత ప్రయత్నిద్దాం, కొత్తగా ఏదైనా తీద్దాం అని చెప్పి అప్పుడు స్టోరీ నేను రాశాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ చోటుభయ్య లైక్ ఏ బ్రదర్. ఇద్దరం కూర్చొని ట్రావెల్ అయ్యి చేద్దాం, మేబీ చోటుభయ్య కాకుండా ఏ డైరెక్టర్ అయినా నాకు అంత స్పేస్ ఉండేది కాదేమో. అంటే డైలాగ్ ఇలా పెడదాం భయ్య, ఇది బాగుంటుంది, ఈ యాసలో ఇది బాగుంటుంది, అది ఇది అని చెప్పి చాలా బాగా చూసుకున్నారు చోటుభయ్య. థ్యాంక్ యూ సో మచ్ భయ్య. అండ్ ప్రమోద్ అన్న, రాజు అన్న, ఎలైట్ ఎంటర్టైన్మెంట్స్. అంటే రాజవర్ రాణి గారు అయిపోయిన తర్వాత అన్న చూసి చాలా బాగా నచ్చింది, మనం ఓ సినిమా చేద్దాం అది ఇది అంటే వెళ్ళాను. నేను కూడా అదే చెప్పాను అన్న, ఇక్కడ ప్రొడక్షన్ ఇన్ ద సెన్స్ అంటే ఒక ఫిల్మ్ మేకర్కి స్వేచ్ఛ ఎక్కడ దొరుకుతుందండి, అంటే ఏం కావాలో అది చేయడం. అంటే ఏం కావాలంటే క్యారవాన్లో లేకపోతే ఇష్టం వచ్చిన ఫుడ్ అది కాదండి, అంటే కావాల్సిన ఎక్విప్మెంట్, కావాల్సిన లైట్స్. మా యూనిట్ నేను అందరికీ అదే చెప్తున్నాను, రోజు నిద్ర లేచినప్పటి నుంచి అందరము ఒకే విల్లాలో ఉండేవాళ్ళం, ఒక 60-70 మెంబర్స్ అక్కడే పడుకుండేవాళ్ళం, అక్కడే తినేవాళ్ళం, ఎలా ఉండేవాళ్ళమో తెలీదు. యూనిట్ అన్నలు కూడా ప్రతి ఒక్కరికి అన్న మీ గురించి మళ్ళీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడాలి. అండ్ జస్ట్ మీ అందరికన్నా యూనిట్లో లైట్ యూనిట్ దగ్గర నుంచి, కెమెరా యూనిట్ దగ్గర నుంచి, మేకప్ యూనిట్ దగ్గర నుంచి, కాస్ట్యూమ్ యూనిట్ దగ్గర నుంచి అన్న థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి ప్రేమే ఈరోజు ఇలా వచ్చింది. నాకు ఇంకా గుర్తు అన్న కొంచెం బడ్జెట్ ఎక్కువ అవుతున్నట్టుందన్న, కొంచెం చూద్దాం అంటే నాకు వాళ్ళు మార్నింగ్ 5 కే వచ్చేసేవాళ్ళు, నైట్ 7:30 అయిపోతున్నా నేను పక్కకి వెళ్ళి టెన్షన్ పడేవాడిని. విశ్వాస్ భయ్య దగ్గరికి వెళ్ళి భయ్య కొంచెం ఇలా అయిపోతున్నాము ఏంటి అది ఇది అంటే, వాళ్ళు నన్ను గుర్తించి వాళ్ళ దగ్గరకు వచ్చి ఏం మాట్లాడుతున్నారు, ఇలాంటి సినిమా మేము చేసి చాలా రోజులైంది, ఎంత కష్టపడి చేసి మీరు కానీ అని చెప్తా అని చెప్పి నా భుజం తట్టారు. రోజు నాకు గుమ్మడికాయ తీసేవాళ్ళు, నీకు దిష్టి తగులుతుందని. థ్యాంక్ యూ సో మచ్ అన్న అందరికి. సినిమా ఇంత బాగా, నేను దీంట్లో ధర్మ అని ఒక క్యారెక్టర్ ఉంటుందండి, మా ఫాదర్ గా చేశారు, నా గురించి నేను చెప్పను కానీ మీరు ఈ ఒక్క మాట అయితే నిజం చెప్తున్నానండి, గుర్తుపెట్టుకోండి. సాయి కుమార్ గారు స్క్రీన్ లో కనిపించిన ఎవ్రీ మినిట్ మీరు నవ్వుతారు, ఎగ్జైట్ అవుతారు, ఏడుస్తారండి. సాయి కుమార్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ పర్సనల్ గా మార్నింగ్ నుంచి చిన్నపిల్లడి కన్నా ఎక్కువ ఎగ్జైట్ అవుతున్నారు నేను రావాలి రావాలి అని చెప్పి, కానీ రాలేకపోయారు. తన క్యారెక్టర్ చాలా బాగుంటది. విశ్వాస్ భయ్య థ్యాంక్ యూ సో మచ్, చాలా బాగా సపోర్ట్ చేశారు, మోర్ దెన్ డిఓపీ. అండ్ సుధీర్ బ్రో ఆర్ట్ అంటే ఇక్కడ అదే చెప్పారండి ఇంతకుముందు సార్ చెప్తున్నట్టు, ఎవరు యూనిట్
వాళ్ళు అదే పని చేయాలి ఇదే పని చేయాలని లేదండి, చెప్తున్నాం కదా. అందరం ఒకే రూమ్ లో పడుకునే వాళ్ళం, అందరం అక్కడే ఉండేవాళ్ళం, లేచేవాళ్ళం, మార్నింగ్ వెళ్లే వాళ్ళం, ఫిలిం చేసుకునే వాళ్ళం, రాత్రి వస్తే అక్కడే తిని అక్కడే పడుకునే వాళ్ళం. ఈవెన్ లాక్డౌన్ లో March 22nd లాక్డౌన్ వచ్చిన తర్వాత మా షూటింగ్ అప్పటికి 16 డేస్ అయింది, అందరూ ఇళ్ళకి వెళ్ళిపోతే వెళ్లే దారిలో ఎవరికైనా ఏమన్నా అవుతుందేమో లేకపోతే ఏదైనా ప్రాబ్లం అవుతుందేమో అని చెప్పి ప్రొడ్యూసర్స్ అసలు ఎవరు ఎక్కడికి వెళ్ళొద్దు, అయితే ఏమవుతుంది ఇంకో 20 లక్షలు ఎక్కువ అవుతుంది, హెల్త్ కన్నా ఇంపార్టెంట్ కాదు కదా అని చెప్పి అక్కడే 30 డేస్ ఉండి అందరికి ఫుడ్ దగ్గర నుంచి అన్ని దగ్గర నుంచి చూసుకొని చాలా బాగా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ అన్న ఫర్ దట్. సినిమా గురించి మీకు టీజర్ నచ్చిందే అనుకుంటున్నాను, తర్వాత మాట్లాడుకుందాం టీజర్. జస్ట్ మా అందరికి థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. నా ప్రీవియస్ వర్క్ చేసిన డైరెక్టర్స్ కానీ, నేను చేయబోతున్న వాళ్ళు కానీ, మొత్తం అందరూ అంటున్నారు బయట ఎవరు రాయుడు, ఏ బ్యాక్గ్రౌండ్ ఉంది, కంటిన్యూస్గా అని ఏమంటారు, బ్యాక్ టు బ్యాక్ ఫిలిమ్స్ చేస్తున్నాడు, పెద్ద పెద్ద ఫిలిమ్స్ అనౌన్స్ చేస్తున్నాడని. నిజంగా నాకు ఏ బ్యాక్గ్రౌండ్ లేదండి, షార్ట్ ఫిలిమ్స్ చేశాను వచ్చాను. అంటే ఎందుకు ఎమోషనల్ అవుతున్నాను అంటే, సారీ నేను చాలా విన్నానండి ఈ మధ్య బయట, నిన్న నైట్ స్టూడియోకి వచ్చాను, నైట్ షూట్ ఉంది, 8 దాకా షూట్ చేశాను, ఫైల్ అప్లోడ్ అయిందో లేదో బాగా వచ్చిందో లేదని పరిగెత్తుకుంటూ స్టూడియో దగ్గరికి వచ్చాను. కింద ఎవరో ఒక వ్యక్తి వెళ్తూ ఉంటే బయట ఎవరో విన్నాను, వాయిస్ ఏమి విన్నానంటే, ఇడికేరా బాబా బలిచినాడు, బ్యాక్ టు బ్యాక్ సినిమాలు తీస్తున్నాడు అది ఇది అన్నారు. అంటే తప్పు లేదన్న మీరు అలా అనుకోవడం, కానీ థ్యాంక్ యూ సో మచ్. నాలాంటి అంటే నిజంగానే ఫిలిం, నేను షార్ట్ ఫిలిమ్స్ నుంచే వచ్చాను, మా నాన్నగారు అక్కడే ఉన్నారు, హీజ్ అ ఫార్మర్, మేము వచ్చాము కష్టపడ్డాము. ఈరోజు కూడా ఎంత అంటే సినిమా తీసి ఎంత కాన్ఫిడెన్స్ ఉన్నా, ఎంత షివర్ అవుతున్నామో అంటే ఏమో అలవాటు అయిపోయింది 5 ఇయర్స్గా ఒక షార్ట్ ఫిలిం చేయడం, స్టేజ్ పైకి రావడం, ఈ వర్క్ నచ్చుతుందో నచ్చుతుందో ఎగ్జైట్ అవడం, మాకు ఫుడ్ అదే అయిపోయింది. ఒక ఈవెన్ ఒక పోస్టర్ రిలీజ్ అయినా సరే దాన్ని ఏదో పెద్ద ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటున్నాం, ఎందుకంటే దానికోసమే కష్టపడుతున్నాం కాబట్టి. అండ్ నా నెక్స్ట్ ఫిలిం డైరెక్టర్స్ కూడా థ్యాంక్ యూ సో మచ్, సెబాస్టియన్ ఫిలిం చాలా బాగా వచ్చింది, అండ్ సమ్మతమే ఫిలిం జరుగుతుంది అది చాలా బాగా వచ్చింది. అండ్ నాకు వీలైనంత మంచి సినిమాలు చేయడానికి నేను ప్రయత్నిస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మై ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్స్, అండ్ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ మళ్ళీ థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ మీ టైం ఎక్కువ తీసుకునే టైం సారీ, థ్యాంక్ యూ సో మచ్ అన్న. సీయూ ఆల్, మళ్ళీ కలుద్దాం ఖచ్చితంగా అన్న. ఎస్ఆర్ కళ్యాణ మండపం సినిమా మిమ్మల్ని థియేటర్లో ఎంటర్టైన్ చేస్తుంది, 2 గంటల 40 నిమిషాలు మిమ్మల్ని నవ్విస్తుంది, నేను నమ్ముతున్నాను. సినిమా చాలా బాగా వచ్చింది, నేను ఆల్రెడీ చూశాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ, థ్యాంక్ యూ.